This is a big gun for us. Oh!
सागर से गुजारिश किया जाए स्टेज पे आए सभी स्टेज पे आए शंकुल शंकुल से भी गुजारिश किया दिए सागर को 1000 रुपए का इनाम दिया जा रहा है साहिब भाई जहां भी आप पार्टनरशिप जो किया था दोनों ही बल्लेबाज दिया जा रहा है एक्स चेयरमैन अल राजा सर के तरफ से 1000 रुपए का इनाम शाहिद के जगह पे कोई और के द्वारा और शाहिद के द्वारा अवार्ड के प्लेयर शंकुल बहुत ही अवार्ड देने जा रहे हैं सागर को लेजेंड सागर स्कोरिंग 50 रन्स इज गोना गेट सागर द लेजेंड बहुत ही बढ़िया बल्लेबाजी की थी ऐसा लग रहा था बहुत ही अच्छी क्रिकेट आज बहुत ही अच्छी क्रिकेट देखने को मिली है के कॉलेज ग्राउंड में और अशु 25th मार के दोनों ही यंग एंड डायनामिक बैट्समैन माने जाते हैं दोनों को इनाम देना चाह रहे हैं 1000 रुपए का पिता पिल्ली से दो उगलते हुए बल्लेबाज दिख रहे हैं इस टूर्नामेंट से एक है अशु और एक है जुनेद कंग्रेचुलेशन और इनाम दिए जाएंगे देखते रहना खाली लतार का है प्लेयर्स के लिए खुशखबरी है नल्ला मनोहर रेड्डी सर की तरफ से
लिस्ट, थोड़ी ही देर में बोलेंगे डेट कब से स्टार्ट है वो भी बोलेंगे। बच्चों बैठो, हार्दिक भाई దయచేసి కనబడిన ప్లేయర్స్ అందరూ ఉత్కంఠతో చూస్తున్న విన్నర్స్ కి ట్రోఫీలు మరికొద్ది క్షణాల్లో ఆ జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు, కావున క్రీడాకారులు సమయం పాటించాలి, విజేతను ప్రకటించడం జరుగుతుంది, మరికొద్ది క్షణాల్లో జాయింట్ కలెక్టర్ గారు రావడం జరుగుతుంది। రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ టు బి ప్లీజ్ సీటెడ్ టుడే స్టీల్ కేస్ జాయింట్ కలెక్టర్ గత రెండు వారాల నుంచి ఉత్కంఠగా జరుగుతున్న బీపీఎల్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు పెద్దపల్లి క్రీడాభిమానుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి టోర్నమెంట్ నిర్వహించినందుకు మన సాబిర్ ఖాన్ అన్నగారికి మరియు మా కౌన్సిలర్ సభ్యులైన కార్తీక్ మరియు చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ చాలా రోజుల నుంచి తమ సమయాన్ని వెచ్చించి ఇంతటి టోర్నమెంట్ ను విజయవంతంగా జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు। ఎంతో చండాలంగా ఉన్న గ్రౌండ్ సుందరంగా తీర్చిదిద్దడంలో ముందు పాత్ర వహించారు। ఒక్కసారి సాఫిర్ ఖాన్ అన్నగారికి మనస్ఫూర్తిగా అందరు క్లాప్ ద్వారా ఐ థ్యాంక్ యూ మిస్టర్ సాఫిర్ ఖాన్ అన్నగారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కంట్రిబ్యూషన్ టు క్లీనింగ్ అవర్ గ్రౌండ్, థ్యాంక్ యూ అన్న। అండ్ అదేవిధంగా మన కౌన్సిలర్ సభ్యులైన హబీబ్ భాయ్ మరియు దీనికి పేరు చెప్పాలంటే తప్ప అనుకోకూడదు, చాలా మంది సభ్యులు మాకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి। జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నందున క్రీడా మైదానంలోని క్రీడాకారులు మరియు ప్రేక్షకులు ఎటు వెళ్లకుండా లాస్ట్ వరకు విన్నర్స్ ప్రైజ్ ఇచ్చే వరకు ఇదే జోష్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। దయచేసి ఒక పావు గంట 10 నిమిషాల్లో గౌరవపడుతున్నాం పెద్దపల్లిలో పెద్దపల్లి క్రీడాకారులకు ఏకైక గ్రౌండ్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ మరికొన్ని క్రీడాకారులు మన ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గత 22 తారీఖు నుండి పెద్దపల్లి అలాగే మా అన్నింటికంటే ముఖ్యంగా మా సాబిర్ ఖాన్ గారు వారి యొక్క ఆలోచన మేరకు మరి పెద్దపల్లిలో గత 3 సంవత్సరాలు నిర్వహించిన 36 వార్డుల నుండి విస్తార టీంలను తీసుకునే ఒక ప్రణాళిక చేసి దీనికి స్పాన్సర్ చేయడానికి అడగగానే మొట్టమొదటిగా యువ నాయకుడు యువకుడు మరి నల్ల మనోహర్ రెడ్డి గారు కూడా వారు అయితే 3 సంవత్సరాల క్రితము మా దగ్గర కొంతమంది యువ మన కౌన్సిలర్స్ అప్పుడున్న పాలకవర్గంలో ఉన్న కౌన్సిలర్స్ చాలా మంది ముఖ్యంగా మరి సాఫిక మా డబ్ల్యూహెచ్ ఇక్కడ ఉన్న మా మరిపల్ సతీష్ ఇంకా చాలా మంది ఉప్పురాదు అనుకోండి, చాలా మంది ఒక ఆలోచన చేసి మేము ఆఫీసులో కూర్చున్నప్పుడు పెద్దపల్లిలో ఏదైనా క్రీడలు నిర్వహించాలి పెద్దపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ అంటే అంతమంది ప్లేయర్స్ ఉన్నట్టయితే ఏదన్నా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పెడతాము, అంతవరకు అయితే మనము పట్టుకోవడం జరిగింది, అదే పీపీఎల్ కంటిన్యూగా దిగ్విజయంగా 3 ఏళ్ళు నిర్వహించడం జరిగింది। దాని తర్వాత గత సంవత్సరం ఒకసారి మరి పరిస్థితుల వలన మరి వివిధ కారణాల వల్ల నిర్వహించలేకపోయినాము, తర్వాత చాలామంది క్రీడాభిమానులు క్రికెట్ క్రీడాకారులు ఎక్కడ కలిసినా మరి పీపీఎల్ ఉందా లేదా పీపీఎల్ ఉందా లేదా అని ఎక్కడ కలిసినా అడగడము, దానితోటి నేను సాబిర్ ఖాన్ వేశారు అనుకొని మరి మళ్ళీ పీపీఎల్ నిర్వహిస్తే సక్సెస్ అవుతుందా అని అనడము, మరి ఏది చేసినా
आर्थिक अवसर उठा मैं डबूल प्रधान कारण स्पॉन्सर एवर चेस्ट अब नल्ल मनोहर रेड्डी गार जी वो नीनुनारी टूर्नमेंट इपड़े का चेसना नीनुना वारी स्पॉन्सर वो मुझे राव अत चार मंदिर पेदपल्ली क्रीडाभिमुपल्ली टूर्नमेंट ये क्रीडलनापल्ली क्रीडक पुटी इकड़ मैं खो टूर्नमेंट रिक्रिएशन क्लब तरफ कबड्डी टूर्नमेंट चाल मंदिर क्रिकेट कबड्डी क्रीडाकार क्रिकेट इपड़ना आट आकर्षक आट क्रिकेट क्रिकेट प्रजल्लो क्रीडाकार चला क्रिकेट व्याप्ति चंदन क्रिकेट निर्वहन आलोचन तो मैं क्रिकेट टूर्नमेंट मतलब वे संवर वाल तपक क्रीडलो टीम तपू तपक आट चूस्त एंतमंद पिलो तमुड़ मनोहर रेडी ने अड़े ट्वेल्व इयर्स अंडर ट्वेल्व एपड़ो वाल रोज इकने मम्मी अड़गर अंडर ट्वेल्व इयर्स टूर्नमेंट अति त्वर डिसेंबर लड़ता का अभी इंत मतलब दाँ मरी नल्ल मनोहर रेड्डी तम्मुडु स्पॉन्सर चेस्तानी माट इव्वडम पिल्ललकु माट इव्वडम जरिगिंदि गनुक अदि वीलु चूसुकोनि अंडर 12 इयर्स टूर्नमेंट तप्पकुंडा वेयडम जरुगुतदि चेयडम जरुगुतदि मरि दानि कूडा मरि नेनु चिन्न पिल्ललंदर्नि ओकरे कोरुतुन्ना अदि कूडा मीरु तप्पकुंडा ए वाड टीम आ वाड कौन्सिलर द्वारा मात्रमे रावालि एवरिकि वारु मा दग्गर रावडानिकि वीलुलेदु वारी कौन्सिलर द्वारा अंडर 12 इयर्स क्रिकेट टूर्नमेंट निर्वहिस्तामनि वाग्दानम इंका चूसी चाला आनंद पड़ा प्रति मैच टूर्नमेंट 36-25 आड़ी निजंगा रंजी मैच चूस्त मरी आतीक बैट आटन अतनी लोपल मन चूड़े अच्छु लोपल चूड़े अच्छु यू आर द ग्रेट 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 क्रिकेट प्लेयर आ स्कोर चूस तरह इंत क्रीडाकार अंत वर्तमा भयपड़ता अंत स्कोर अवलील अधिगमी टूर्नमेंट गेलोर की निर्वाहक तरफ प्रत्येक मरी 25 मित्रुड़ मेमंत बैडमिंटन आड़त मैं वाल अबाई आर बाल आर सिक्स पट्टे आलोचन वीम तरफ तैयारपल्ली इनविटेशन टूर्नमेंट दाने तक निर्वे आलोचन टीम रत्न लाई क्रीडाकार अंत दी टूर्नमेंट पेटू क्रीडल बाम आ टूर्नमेंट तक मार्गू अलागे बीपीएल बीपीएल अनेटना इंकोटी ग्रउंड ग्रउंड अनेदना इकड़पल्ली की उदे ग्रउंड ये गेम का फुटबा आड़ना इकने मरी क्रिकेट आड़ना इकने मन की इंक ग्रउंड ले बालक वर्गम अ 11 ఎకరాలు సీతారామ స్వామి గుడి ఒక దేవస్థానం గుడిని ఎల్లమ్మ గుడి దగ్గర ప్రపోజ్ చేసినాము కానీ అది ఇంకా ఇంతవరకు ప్రభుత్వం నుండి శాంక్షన్ రాలే అది వచ్చినట్టే ఉంటేనే ఏమన్నా చేంజ్ చేసుకోవాలి కానీ ఎవరైనా నేను కలెక్టర్ గారికి గాని అధికారులకు నేను ఒకటే రిక్వెస్ట్ పెద్దపల్లి ప్రజల తరపున క్రీడాభిమానుల తరపున ఒకటే రిక్వెస్ట్ ఇక్కడ ఏ కట్టడములు చేసి
పెద్దపల్లి క్రీడాకారులకు అసౌకర్యం చేయొద్దని ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళందరికీ రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా గ్రౌండ్ను చెడగొట్టకండి ఆ పరిస్థితే వస్తే గ్రౌండ్ను చెడగొట్టే పరిస్థితి వస్తే मुख्यमंत्री दाका పోవడానికి కూడా నేను సిద్ధము విరాళ దీక్ష కూడా కూర్చోవడానికి చేయడమని తెలియజేస్తూ కూడా అసౌకర్యం జరిగితే మేము ముందటున్నాం మీ ముందటండి మీ కొర కొట్లాడతామని अवकाश निर्वाहक कौनसर्स एक्स कौनसर्स मरी टोर्नमेंट प्रदाता नल्ल मनोहर रेड्डी की निर्वाहक शाकिर मैं शफी सीदार अफजल कमेंटेटर्स अंदर कटे चिच्चा फस्ट टोर्नमेंट सिंक्स राधा स्वामी क्रीडा स्फूर्ति आस्वादपल्ली पटवास इंत मेगा टोर्नमेंट कृषि कौनसर साबिर खान गारी मरी वाल सिबंदी की अला इंत मैं वातावरण में इंत मैं एंपरिंग मोतम एंपरिंग टीम की ముఖ్యంగా రెండు నిమిషాలు మీరు వినాలి విషయం అందరూ మర్చిపోయారు 1995 లా పెద్దపల్లి ఎవరైనా గుర్తుకున్నారంటే 1995 96 97 ఏరియాలో పెద్దపల్లి అంటే ఒక పెద్దపల్లి ఉమ్మడి జిల్లాల కరీంనగర్ జిల్లాలే ఒక బెస్ట్ టీం ఉండే దానికి నేను అప్పుడు అంటే మనం మేము అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాం ఆ టైం లో ఇప్పుడు చూసినటువంటి అషు ఇప్పుడు చూసినటువంటి సుల్తాన్ ఇంకా స్వామి షాయి తీసిన టీంలలో వకీల్ గారు అనే ఉండే వకీల్ గారి బ్యాటింగ్ వస్తే ఈ ప్రేక్షకులు ఇలా వచ్చేటోళ్ళు అప్పుడు ఆ టీం గురించి ఎంత చెప్పినా తక్కువనే అప్పుడు సుల్తానాబాద్ మెగా టోర్నమెంట్ జరిగింది అప్పుడు గోల్డ్ కప్ తీసుకున్నారు పెద్దపల్లి టీం ఫైనల్స్ లో ఏమనుకుంటున్నారు అందులో మా అన్న జుబేర్ అన్న జుబేర్ గారు స్పేస్ బౌలర్ ఉండే సయ్యద్ మజీద్ గారు ఉండే వేణు అని ప్రసన్న మ్యూజికల్ సెంటర్ వేణన్న ఉండే చాలా లెజెండరీ ఉండేవాళ్ళు అందుకే మా రాజా చెప్తుంది నిజంగా చెప్తున్న పీపీఎల్ అది జరిగిందంటే ఓన్లీ ఎల్ రాజా గారి యొక్క ఆలోచన ఇది ఎవరి క్రెడిట్ కాదు ఎవరి కూడా ఆలోచన కాదే ఏదో చేయాలంటే పీపీఎల్ అని నామకరణం చేసింది కూడా ఎల్ రాజా గారే ఇంకొకటి ముఖ్య విషయం ఇంత నియోజకవర్గంలో చాలా మంది డబ్బు వాళ్ళు ఉన్నారు దాని క్రీడల గురించి ఏదైతే గ్రామీణ నేపథ్యంలో ఆటలు ఆడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు లేరు వాళ్ళ సొంత సమయం కాకుండా సొంత డబ్బులను ఆర్థికంగా కనీసానికి 1000 గిట్లు ఇచ్చినట్టు ఏకైక ఘనత రాష్ట్రంలో ఉన్నదంటే అది నల్ల మనోహర్ రెడ్డి గారు ఇంత పెద్ద విషయం అంటే ఎవరు అన్న అంటే ఇది ఒక్కడే కాకుండా ఆర్థికంగా కూడా అన్న నాకు పెళ్లి ఉంది నాకు ఆరోగ్యం మంచి లేదు నా విధంగా ఏదైనా సరే చెప్పుకోవద్దు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న దానికల్లా రాష్ట్రంలో ఏకైక ఏదైనా ఫౌండేషన్ నడుస్తుందంటే అది నల్ల ఫౌండేషన్ ఈ విధంగా ఇంత మంది ఉన్న తర్వాత ఈ ప్లేస్ లో ఎంకరేజ్ చేయడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక జిల్లా స్థాయిలో ఒక టీం ను తయారు చేసి ఒక 14-15 మంది పేరు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్న పెద్దలు సహసహకారం ఎల్లవేళలా ఉంటాయి ఈ విధంగా ముందుకు వస్తున్నట్టే నేను ముఖ్యంగా ఈ టీం కి ఇంత ఎంకరేజ్ క్రీడాకారులందరి తరపున మన సార్ గారికి ఒకసారి క్లాప్స్ కొట్టడం ద్వారా స్వాగతం పలికిస్తున్నాం అదే విధంగా మన వైస్ చైర్మన్ గోవిందన్న గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శుభ సాయంత్రం అందరికీ క్రీడాభిమానులందరికీ ప్రత్యేకంగా పెద్దపల్లి పట్టణం అంటే క్రికెట్ పెట్టింది పేరు దాన్ని నిజంగా మరి మనందరి ప్రీతమ నాయకులు ఎల్ రాజయ్య గారు క్రికెట్ అంటే వారికి చాలా ఇష్టం ఏ క్రీడకైనా
తను ఎంకరేజ్ చేస్తూ మరి టోర్నమెంట్ ను ఫస్ట్ కండక్ట్ చేసింది బిపిఎల్ ను వారే గనుక మనందరి తరపున వారందరికీ మీ హర్షద్వానాల మధ్య వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది పెద్దపల్లి పట్టణం నిజంగా ఈ టోర్నమెంట్స్ వీళ్ళంతా ఇంత మందిని గ్రౌండ్ లో చూస్తుంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను గ్రామీణ ప్రాంతాలలో స్పోర్ట్స్ కిట్స్ ఇస్తూ సోషల్ గా ఈ కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నానంటే నిజంగా మీరు ఇదంతా యువత అంతా కొద్దిగా పెడదారి పడుతుంది మొబైల్ కి అడిక్ట్ అవుతున్నాం బైక్ కి అడిక్ట్ అవుతున్నాం రకరకాల చెడు వ్యసనాలకు అడిక్ట్ అవుతున్నాం మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం మంచిని మనం స్వీకరించలే మంచి డైట్ తీసుకోవట్లేదు మంచి ఫుడ్ తినట్లేదు చాలా వరకు యువత గైడ్ చేసే వాళ్ళు లేక నిజంగా కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు నా కోరిక ఏందంటే ఎప్పుడు మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ కార్యక్రమమైనా చేయొచ్చు మనం ఫిట్ గా లేనిది ఏమి చేయలేము ఎప్పుడు అనారోగ్యం పాలై హాస్పిటల్ తిరిగితే ఏం చేయలేని పరిస్థితులు ఉంటది మరి ఇప్పుడు మీరు ఈ వయసులో కష్టపడటాన్ని ఇష్టంగా తీసుకుంటే దేన్నైనా సాధించొచ్చు ఆ విధంగా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాల స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ షటిల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ క్రికెట్ క్రికెట్ కి ఎక్కువ కొద్దిగా ఎక్కువ క్రేజ్ ఉంది గనుక మరి ఇంత మంచి మెగా టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులు మన సబీర్ ఖాన్ గారు ప్రతీక్ గారు అలాగే శ్రీధర్ పటేల్ గారు షఫీ గారు మన కమెంటర్ అజీబ్ భాయ్ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసి మరి పాల్గొన్న 33 మంది కౌన్సిలర్లు మరి అన్ని జట్ల క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మంచి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ నల్ల ఫౌండేషన్ ఉంటుంది 100% సమాజంలో బడి గుడి వైద్యం విద్య ఈ నాలుగు విషయాలలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి సహకారాలు కోరుకుంటూ ఎల్లవేళలా మీ ప్రేమ అభిమానాలను ఆశిస్తూ థ్యాంక్ యూ మరి ఇంత మంచి కార్యక్రమానికి మనం పిలవగానే వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి అలాగే మరి మన చైర్మన్ మాజీ చైర్మన్ రాజయ్య గారికి వైస్ చైర్మన్ మోబిన్ భాయ్ గారికి మిగతా కౌన్సిలర్లందరికీ ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్ థ్యాంక్ యూ అన్నగారు ఇదే విధంగా మన అడిషనల్ కలెక్టర్ అయిన లక్ష్మీనారాయణ సార్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలుగా కొంతమందిని మరి ఆడిన వారిగా మరికొంతమందిని నిలబెట్టినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇందాక మనోహర్ రెడ్డి గారు చెప్పినారు ఏదైతే యువత అనేటటువంటి ఆస్తి ఈ సమాజానికి చాలా గొప్పదైనటువంటి ఆస్తి ఈ ఆస్తి మెరుగైనటువంటి ఆస్తిని సృష్టించడం కోసం క్రీడలు ఉపయోగపడతాయన్న విషయాన్ని చెప్పడం జరిగింది మరి వాస్తవంగా అంటే క్రీడల గురించి నేను ఎక్కువగా ఆడకపోయినా అంటే నాకు ఎక్కువగా ప్రైజులు వచ్చింది ఆటలాడితే రాలే మాటలాడితే వచ్చింది అంటే ఎక్కువగా ఉపన్యాస పోటీల్లో వక్తృత్వ పోటీల్లో వీటిలో ఎక్కువగా పాల్గొనడం అనేది జరిగింది కానీ ఏదైతే క్రీడ అనేటటువంటిది అలవాటు చేసుకున్నటువంటి మనిషి ఫిజిక్ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉండడం కోసం మరి ఆటలు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యమైనటువంటి దేహదారుణ్యం మనకుంటే అందులో భాగమైనటువంటి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యమైనటువంటి మెదడు మంచి ఆలోచన చేస్తుంది మంచి ఆలోచన మంచి పని చేస్తారు మంచి పని మంచి సమాజాన్ని నిర్మిస్తారు కాబట్టి మరి క్రీడలు అనేటటువంటివి మనకు శారీరకంగా దృఢంగా ఉంచడమే కాకుండా మరి మంచి మెదడును కూడా సంపాదించడం కోసం క్రీడలు ఉపయోగపడతాయి ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి క్రీడల మీద ఇంత మీరు మమకారాన్ని పెంచుకోవడం అనేది జరిగింది మరి ఈరోజు ఈ పెద్దపల్లి పట్టణంలో అందరినీ మరి అన్ని వార్డులను కూడా ఎంపిక చేసుకొని దాంట్లో నుంచి టీములుగా చేసుకొని అన్ని వార్డులు పాల్గొనేటట్టుగా చేసి అందరికీ టీం స్పిరిట్ వచ్చేటట్టుగా చేసి అందరూ ఈ ఇందులో భాగస్వాములుగా చేసినందుకు నిజంగా నిర్వాహకులను అభినందిస్తూ మరి వాస్తవంగా మంచి ఆలోచన అనేది అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మరి ఆటలు ఆడినటువంటి వ్యక్తికి క్రీడాకారునికి మరి క్రీడాకారుని కాని వ్యక్తికి ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అంటే మనిషి
తనకు ఉన్నటువంటి అవకాశాలను తనకు ఉన్నటువంటి మరి ఆ యొక్క పరిస్థితులను బట్టి మరి తాను తీసుకునేటటువంటి నిర్ణయం ఏ విధంగా ఉందన్న దానికి మరి మంచి నిర్ణయం అనేది ఎట్లా ఉంటుందన్న దానికి ఒక చిన్న కథ చెప్తా అంటే ఒక క్రీడాకారుని ఒక మంచి ఆటలాడేటటువంటి వ్యక్తికి మరి మామూలు వ్యక్తికి ఆటలు ఆడని వ్యక్తికి ఇద్దరికి మరి ఒక కొట్లాట వచ్చింది ఆ కొట్లాటలో మరి ఇది ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడితే ఒకరికి తప్పనిసరిగా ఒకరిది తప్పు అవుతుంది మరి ఆ విషయంలో ఆ ఇద్దరు కొట్లాడినటువంటి కొట్లాడటం మరి ఇట్లా ఈ నల్ల ఫౌండేషన్ వాళ్ళతోనికి వచ్చినారు ఇద్దరు కలిసి వచ్చి మరి ఇది జరిగినటువంటి తప్పు ఎవరిది నిర్ణయించమని చెప్పినారు మరి ఆ నిర్ణయంలో వీళ్ళంతా కూడా ఇద్దరిది వాద ప్రతివాదాలు విన్నారు విన్న తర్వాత వీళ్ళు ఒక ఆప్షన్ చెప్పినారు ఎందుకైనా మంచిది మరి ఆ ఇద్దరు వ్యక్తులకు ఒకటే ఖరారు చేసే కంటే ఆప్షన్ వాళ్ళకే ఇద్దాం శిక్షణ ఏం తీసుకుంటారో అని చెప్పి ఒక మూడు ఆప్షన్లు ఇచ్చినారు అవేంటివంటే మరి ఎవరైతే తప్పు చేసినారో తప్పు చేసినటువంటి వ్యక్తి ఒక కిలో పచ్చి ఉల్లిగడ్డలన్న తినాలి లేదా మంచి పెద్ద క్రీడాకారుడు ఎవరైతే ఉన్నారో మరి బాక్సింగ్ ఇక్సింగ్ చేసిన మూడు దెబ్బలన్న తినాలి లేదా 100 రూపాయలన్న ఇవ్వాలని చెప్పిన మరి ఇక్కడ ఉన్నటువంటి మరి తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీడాకారుడు కారినటువంటి వ్యక్తి ఆయనకు ఆలోచన ఇమ్మీడియట్ గా రాలే మంచి ఆలోచన తట్టలే ఆయన కొరకు ఇమ్మీడియట్ గా ఏం చేసినాడు అంటేనంటే నేను ఉల్లిగడ్డలు తింటా అని చెప్పినాడు అది ఈజీగా ఉంటుంది అనుకున్నాడు మరి ఒక 1/2 కిలో వరకు తిన్నారు అప్పటికి కళ్ళల్లో నీళ్లు మరి నోట్లో మంట ఇవంతా తట్టుకోలేక ఏం లేదు రెండు దెబ్బలు అయితే 3 తింటాలే అని చెప్పి దెబ్బలు తింటా అన్నారు అప్పుడు మనిషి బలమైనటువంటి మనిషి 2 దెబ్బలు వేసే వరకు పోతాబా నేను 100 రూపాయలు ఇస్తా అన్నాడు 3 రూపాయలు ఇచ్చిన అంటే మంచి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తనకు ఏది అనువైందో అది సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం వల్ల ఒక శిక్షకు 3 శిక్షలు అనుభవించాల్సి వచ్చింది అంటే మనిషి ఆలోచన తీరులో మార్పు ఉండాలి ఆలోచనలో స్పాట్గా ఇమ్మీడియట్గా పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేటటువంటి నిర్ణయం ఒక క్రీడాకారుల్లో ఉంటుందనడానికి కథ చెప్పడం అనేది జరిగింది మరి కాబట్టి మరి క్రీడలను ప్రోత్సహించడం క్రీడలను ఆడడం మరి క్రీడాభివృద్ధికి పాటుపడడం అనేది ముఖ్యమైన విషయంగా భావిస్తూ పాల్గొన్నటువంటి అంటే గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు మరి పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ థాంక్యూ సో మచ్ ఇప్పుడు మా పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ థాంక్యూ సో మచ్ సార్ చరిత్రలోని మొదటిసారి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంతటి మెగా టోర్నీని ముందుండి నడిపించిన నిర్వాహకులకు పెద్దపల్లి క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుచున్నాం ఇంతటి మెగా టోర్నీలో ఈ క్రీడాకారులకు తమ ఇండివిజువల్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది నేను ఒక్కొక్క ప్లేయర్ని పిలవడం జరుగుతుంది వారికి ముందుగా మన మాజీ చైర్మన్ ఎలివాక రాజయ్య గారిని ప్రైజ్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం టోర్నమెంట్ నిర్వాహకులు అంతా తాము ఒక దగ్గర ఉండి యువరాజ్ సింగ్ తర్వాత పెద్దపల్లి యువరాజ్ సింగ్ గా కీర్తించబడతాడు ఎందుకంటే ఈ రోజు జరిగిన అద్భుతమైన ఫైనల్లో 6 సిక్స్ ఇతని ఇన్నింగ్స్ చూసిన తన తండ్రి కళ్ళలు ఆనందం అయితే అది చెప్పలేని అనుభూతి 6 బంతులలో 6 సిక్స్ కొట్టిన తన కొడుకును తప్పివ్వడానికి చిచా పైకి రావాల్సిన ఎక్కడున్నా తమ అందరు ప్రేక్షకులు చిన్నాయని 6 బంతులలో 6 సిక్స్ 6 పరుగులు 6 సిక్స్లు కొట్టడం జరిగింది థ్యాంక్ యూ జునే అండ్ నెక్స్ట్ బెస్ట్ బౌలర్ గా టీపీఎల్ మెగా టోర్ బౌలింగ్ ప్రదర్శన ద్వారా వికెట్లను తీయడం జరిగింది ఫిరోజ్ ఫ్రమ్ 34th వన్ హ్యాట్రిక్ ఫస్ట్ హ్యాట్రిక్ ఇన్ దిస్ టీపీఎల్ ఈస్ ద బెస్ట్ బౌలర్ ఆఫ్ పెద్దపల్లి ప్రీమియర్ లీగ్
మన వైస్ చైర్మన్ ఉపిన్ అన్నగారిని మరియు బెస్ట్ బౌలర్ గా ప్రకటించడం జరిగింది. పెనల్స్ ఫ్రమ్ 34-1. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టీమ్. బెస్ట్ వికెట్ కీపర్ 5000 రన్లతో సీతారా నరేపల్లి సతీష్ అన్నగారిని మాజీ కౌన్సిలర్ అన్నగారు స్పాన్సర్ చేయడం జరిగింది. ముస్తాఫేజ్ ఫ్రమ్ 36-1. సయస్తారి గారు పైకి రావడం జరిగింది. సైటింగ్ బోర్డు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ముస్తాఫేజ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ సో మెనీ బెస్ట్ ఫీల్డర్. బెస్ట్ కమెంటేటర్ అఫ్జల్ భాయ్ గారు ప్రతి మ్యాచ్ ని కామెంటేటర్ ద్వారా అద్భుతమైన కామెంటరీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. బెస్ట్ కామెంటేటర్ అఫ్జల్ భాయ్. ఓకే బెస్ట్ సిక్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ టోర్నమెంట్ ఇంత బెస్ట్ స్కోరర్ అసద్ భాయ్. థ్యాంక్ యూ అసద్ భాయ్. అదే విధంగా బెస్ట్ క్యాచ్ సోహెల్. అదే విధంగా కన్సోలేషన్ బై బెస్ట్ ఎంపైర్ షాకర్ షఫీ అన్న. అందరూ అదే విధంగా శ్రీధర్ పటేల్ బెస్ట్ ఎంపైర్. అదే విధంగా హబీబ్ బాయ్. మరియు ఇంతటి మెగా టోర్నీ సక్సెస్ కావడానికి ఒకే ఒక వ్యక్తి 24 గంటలు కష్టపడ్డ లీగ్ తరపు మన పడాలా సతీష్ గౌడ్ అవి ఒక అద్భుతమైన బ్యాటింగ్ చూడడం ద్వారా ఇలా విజేతకు అవార్డు ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ సాహిబ్. థ్యాంక్ యూ అన్న స్పాన్సర్ ఇచ్చినందుకు. మరియు ఇంతటి మెగా మరియు ఈ టోర్నమెంట్ ఇంత నిర్వాహకులను కోరుచున్నాం. మాజీ చైర్మన్ అజయ్ గారికి కూడా ఒక కప్ ఇవ్వాల్సిన కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పేంటంటే ఈ అద్భుతమైన మ్యాచ్ ని తన కెప్టెన్సీ ద్వారా అద్భుతంగా నడిపించిన సయ్యస్ఆర్ గారికి ప్రత్యేకంగా తెలుపుతూ మెగా టోర్నీలో మెగా ఈవెంట్ గా ఈ మెగా ఫైనల్ జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ కనబరుస్తూ 176 పరుగులు చేయడం అంటేనే ఒక అద్భుతమైన గ్రేట్ క్రెడిట్ కోస్టు సయ్యస్ఆర్. మీరు మీ టీం ముందుంచి నడిపించారు. విన్నర్స్ ఎవరైనా రన్నర్స్ ఎవరైనా కాదు. ఇంటర్ మెగా టోర్నీని సయ్యస్ఆర్ గారు అద్భుత కండిషన్స్ ఇచ్చినారు. ఈ మెగా టోర్నీకి రన్నర్ అప్ గా మన 36-1 నుంచి మన మొబిన్ ఖాన్ మొబిన్ అన్నగారి టీం రావడం జరిగింది. సయ్యస్ఆర్ గారు మరియు వాళ్ళ టీం అందరు సభ్యులు రన్నర్ అప్ కప్ తీసుకోవాల్సిన పైకి రావాల్సిందని కోరుతున్నాం. అందరు క్లాస్ పట్టవలసిందని కోరుతున్నాం.
रनर अफ टीम की प्रति प्लेयर वी मेडल वे मैं मेडल तो पट इव जो रनर जट की मेडल तो पट कपड़ी को इंडिविजुअल मेडल्स मैं कपल तो अद्भुत कप पड़ी वाड़ी कैमरा धन्यवाद अद्भुतम विजयोत्सव जरगनुन्नाई विजेता कप तो याबे वेल नगद बहुमति इव जरूर याबे वेल विजेता प्रकट लल्ला मनोहर मिगता बृंदा की अंदर की धन्यवाद थैंक यू सो मच फॉर ऑल अंदर सैलैंट उपेपल्ली विजेत सीतारा विनर विनर
25th वार्ड प्लेयर्स अंदर की मरीपल्ली सतीश अन्नगर तरफ पेद्दपल्ली सितारा रेस्टारेंट लो ओनली डिनर ఏర్పాటైంది. అదే విధంగా రాజా బాబా గారికి మరియు గంగమాధవ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా పెద్దపల్లి ప్రీమియర్ లీగ్ నిర్వాహకులకు ఆల్సో పెద్దపల్లి సితారా రెస్టారెంట్ లో డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. పెద్దపల్లి సితారా రెస్టారెంట్ తరఫున థ్యాంక్ యూ చెప్పదలుచుకున్నాం. మరియు పెద్దపల్లి మరిపల్లి సతీష్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. Thank you, अरे सबके मारा बच्चे भाई है बच्चे भाई मारे बच्चे भाई जानो घंटे వార్డు సభ్యులకు ప్లేయర్లకి ఒకసారి మరొకసారి చెబుతున్నాను, మీ టీం మొత్తానికి సితారా రెస్టారెంట్ లో ఈ రోజు డిన్నర్ ఉంటుంది. కావున అందరు ప్లేయర్స్ ఖచ్చితంగా భారీ ఆఫర్ మీ 11 అరే